హలో హై మై యర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జస్ఆర్ బైన్ఫోర్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బీఎస్ ఆర్నమెంట్ ఆల్ హార్టికల్చర్ ఏ ఇది మనకు యాక్చువల్గా తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్ది సిలబస్ మనకు ఫైవ్ యూనిట్స్ ఉంది దానిలో చాలా వ్యాస్ సిలబస్ ఇవ్వడం జరిగింది దాంట్లో మనకి ఎక్కడ మిస్ అవ్వకుండా మాక్సిమమ్ ట్వంటీ నైన్ క్వశ్చన్స్ అనేది పిక్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్స్ మీరు చూసుకొని వెళ్తే సిక్స్టీ పర్సెంట్ మినిమమ్ గాను మన లక్ బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అనేది ఇవే క్వశ్చన్స్ నుండి వచ్చే ఛాయిస్ అయితే ఉంది రైట్ ఇంకా కమింగ్ టు ది నెక్స్ట్ చూస్తే సో దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఇదే మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అదేవిధంగా టెలిగ్రామ్ చేయొచ్చు అండ్ టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బయో అనేటువంటి మనకు ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది దానిలో మనకు సంబంధించినటువంటి వీడియోస్ అప్డేట్స్ అండ్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం పీడిఎఫ్ ఫార్మేట్లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బయో అనేసి పేజ్ ఉంది దాన్ని ఒకసారి ఫాలో అవ్వండి రైట్ నెక్స్ట్ చూస్తే యూనిట్ వన్ యూనిట్ వన్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ ది కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్స్కేపింగ్ మనకి రెసిడెన్షియల్ పబ్లిక్ స్పెషల్ అండ్ కమర్షియల్ ఉన్న ల్యాండ్స్కేపింగ్ ఏ విధంగా కేటగిరైజ్ చేస్తారు ఇవన్నీ గురించి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ గార్డెన్ అండ్ రైట్ డీటెయిల్స్ మొగల్ గార్డెన్ ఉన్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్స్ ఉన్నాయి ఆ గార్డెన్స్ లో ఎస్పెషల్ గా మొగల్ గార్డెన్ యొక్క స్ట్రక్చర్ దాన్ని ఏ విధంగా ఉంది అవన్నీ కూడా చూసుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రైట్ అబౌట్ టైప్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ జపనీస్ గార్డెన్స్ ఓకే జపనీస్ గార్డెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది దాని యొక్క టైప్స్ ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క ఫీచర్స్ ఏంటి అది చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ చూస్తే ఫోర్త్ క్వశ్చన్ చూడండి రైట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ల్యాండ్స్కేపింగ్ ఓకే ల్యాండ్స్కేపింగ్ యొక్క ప్రిన్సిపల్స్ గురించి డీటెయిల్గా చూసుకొని వెళ్తే సరిపోతుంది అండ్ ఫిఫ్త్ వన్ చూడండి రైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంగ్లాండ్ ఇటాలియన్ ఫ్రెంచ్ అండ్ పర్షియన్ గార్డెన్స్ యాక్చువల్గా ఇక్కడ అన్ని ఒకే దగ్గర ఇచ్చినాడు వీటి మధ్యలో డిఫరెన్సెస్ జస్ట్ చూసుకొని వెళ్ళండి వచ్చే ఛాయిస్ అయితే ఉంది షార్ట్ క్వశ్చన్స్లో కూడా వచ్చే ఛాయిస్ ఉంది అండ్ కమింగ్ టు ది యూనిట్ దానిలో ఉన్నటువంటి ఇంపార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తే కన్నా ముందు ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన వీడియోస్ అన్నిటిని ఒకసారి విజిట్ చేయండి చూడండి ఏం కంటెంట్ ఉన్నాయో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది మనకు సంబంధించినటువంటి చాలా వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటిని చూడండి అండ్ ఈ వీడియో మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపం తెలియజేయండి నెక్స్ట్ కమింగ్ టు ది యూనిట్ దానిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్ వాల్స్ అండ్ గార్డెన్ గేట్స్ ఓకే డిఫరెంట్ గార్డెన్ వాల్స్ ఉన్నాయి డిఫరెంట్ గార్డెన్ గేట్స్ ఉన్నాయి గార్డెన్ కి గేట్స్ కానీ వాల్స్ కానీ ఏ విధంగా చేస్తారనే దాని గురించి గా చూసుకొని వెళ్ళండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే మనకు రైట్ అబౌట్ అవుట్డోర్ గార్డెన్ రూమ్స్ అండ్ దియర్ ఫీచర్స్ ఉన్నారు అవుట్డోర్ గార్డెన్ రూమ్స్ ఉన్నాయి మనకి యాక్చువల్ గా దాని యొక్క ఫీచర్స్ ఏమున్నాయి చూసుకొని వెళ్ళండి అండ్ సెకండ్ కనుక చూస్తే రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్ డ్రైవ్స్ అండ్ పార్ట్స్ ఉన్నాయి డ్రైవ్స్ ఏంటి పార్ట్స్ ఏంటి ఏ విధంగా డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి మన ఆర్డెన్స్లో అనేవి చూసుకొని సరిపోతుంది ఫోర్త్ క్వశ్చన్ చూడండి రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్ అడాన్మెంట్స్ ఓకే గార్డెన్ అడాన్మెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి యాక్చువల్గా ఇచ్చిన సిలబస్ ఏవైతే ఇచ్చారో అవి చూసుకొని వెళ్ళండి సరిపోతుంది అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాసెస్ సెలెక్టెడ్ ఫర్ ద లాన్ మేకింగ్ ఏ విధంగా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి మన సిలబస్లో ఏవైతే ఇచ్చినా అవే చూసుకొని వెళ్ళండి లాన్ మేకింగ్ కోసం వీటిని ఏ విధంగా యూజ్ చేస్తున్నా ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనే దాని గురించి చూసుకోండి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూస్తే రైట్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ లాన్ ఓకే ఏ మెథడ్స్ యూస్ చేసేసి మనం లాన్ మెయింటైన్ అనే దాన్ని చూసుకొని వెళ్ళాలి ఓకే కమింగ్ టు ది యూనిట్ త్రీ దానిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూస్తే కన్నా ముందు ఒకసారి ఒక వన్ సెకండ్ టైం తీసుకొని లైక్ చేయండి తర్వాత కన్యూ చేద్దాం చూడండి చూడండి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌట్ టైప్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రాకరీ గార్డెన్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ దట్ కెన్ గ్రో ఇన్ రాకరీ గార్డెన్స్ యాక్చువల్గా రాకరీ గార్డెన్స్ ఏ విధంగా ఉంటాయి ఎన్ని టైప్స్ ఉంటాయి వాటి యొక్క మెయింటెనెన్స్ ఎలా చేస్తాం అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ దానిలో మనం గ్రో చేయొచ్చు అనే దాని గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది సెకండ్ క్వశ్చన్ చూడండి రైట్ ఏ నోట్ ఆన్ ది కన్స్ట్రక్షన్ ప్లాంటేషన్ అండ్ కేర్ ఆఫ్ వాటరీ గార్డెన్స్ ఓకే ఏ విధంగా వాటర్ గార్డెన్స్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం ప్లాంటేషన్ ఏ విధంగా చేస్తాం అండ్ ఏ విధంగా కేర్ తీసుకోవాలనే దాని గురించి చూసుకుంటే సరిపోతుంది థర్డ్ చూస్తే డిస్క్రైబ్ టైప్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ గార్డెన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ చాలా రకాల స్పెషలైజ్డ్ గార్డెన్స్ ఇచ్చారు మీకు వీరైన చూసుకొని వెళ్ళండి సింపుల్ గానే అట్లీస్ట్ దీనిలో షార్ట్ క్వశ్చన్కి వచ్చే మా అన్ని కల్పిస్తే లాంగ్ క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ చూస్తే రైట్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీన్ లాత్ హౌసెస్ అండ్ గ్రీన్ అండ్ లాత్ హౌసెస్ ఫర్ ద ఆర్నమెంటల్ ఆర్టికల్చర్ గ్రీన్ అండ్ రావాలడా గ్రీన్ హౌసెస్ లేదంటే లాత్ హౌసెస్ ఫర్ ఆర్టోమెంటల్ ఆర్టికల్చర్ గురించి యూజ్ చేస్తారు వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని దాని గురించి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ ఉండి రైట్ అబౌట్ ది ఫీచర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ ఓకే టెరెస్ గార్డెన్స్ యొక్క ఫీచర్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది చూసుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ ఉండి మనకు సిక్స్త్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ నోట్ అంది కాంపోనెంట్స్ ఆఫ్ వర్టికల్ గార్డెనింగ్ వర్టికల్ గార్డెన్ కాంపోనెంట్స్ ఏమైనా అన్ని చూసుకొని వెళ్తే సరిపోతుంది రైట్ కమింగ్ టు ది యూనిట్ ఫోర్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే వైట్ అబౌట్ ది ఎస్థెటిక్ వాల్యూ క్లాసిఫికేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది క్రీపర్స్ అండ్ క్లైమేట్స్ చాలా టఫెస్ట్ యూనిట్ ఏదైతే ఉందో మీకు ఇది యూనిట్ ఫోర్ యాక్చువల్ చాలా కంటెంట్ ఉంది దీనిలో మీరు ఈ ఈ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి మీకు పాజిబుల్ అయితే టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా చూసుకొని వెళ్ళండి బెటర్ ఎందుకంటే వీటి నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ గెస్ట్ చేయలేము ఎందుకంటే చాలా వ్యాస్ట్ సిలబస్ ఇచ్చాడు మాక్సిమం వచ్చే ఛాయిస్ అయితే ఉంది డెఫినెట్లీ అలాంటి క్వశ్చన్స్ పిక్ చేసాం మనం ఇంపార్టెంట్ అన్ని నెక్స్ట్ వీడియో రైట్ నోట్ ది క్యాక్టీ అండ్ సక్యుల ప్లాంట్స్ ఓకే క్యాక్టస్ గురించి వాళ్ళు సక్యుల్యాండ్ ప్లాంట్స్ గురించి ఒక నోట్ రాయమని చెప్తున్నాడు థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే రైట్ అబ్బాయి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎర్బేసియస్ పెరినియల్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అన్నాడు ఎర్బేసియస్ పెరినియల్స్ చాలా ఉన్నాయి వాటి యొక్క క్లాసిఫికేషన్ ఉన్నాయి అండ్ విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి సరిపోతుంది నెక్స్ట్ నుండి రైట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్పస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అన్నాడు క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రీస్ ఆన్ ద బేస్ ఆఫ్ పర్పస్ ఏంటి అంటే మనకి వాట్ పర్పస్ ఆర్ సెలెక్టింగ్ వాట్ పర్పస్ ఆఫ్ యూఆర్ గ్రోయింగ్ ప్లాంట్స్ లేదంటే ట్రీస్ వాటి గురించి వాటి సూటబుల్ ఎగ్జాంపుల్స్ గురించి చూసుకొని వెళ్ వెళితే సరిపోతుంది హౌ టు సెలెక్టెడ్ ట్రీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లైమేట్ కానీ సాయిల్ కానీ అవైలబిలిటీ కానీ కాస్ట్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఏ విధంగా ట్రీస్ని సెలెక్ట్ చేసుకుంటాం అనే దాని గురించి చూసుకొని వెళ్ళండి అండ్ సిక్స్త్ వన్ చూడండి రైట్ అబౌట్ ది పాటింగ్ రీపాటింగ్ అరేంజ్మెంట్ మెయింటెనెన్స్ ఆఫ్ పాట్ ప్లాంట్ యాక్చువల్గా పాట్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా పాటింగ్ ఏ విధంగా చేస్తాం తర్వాత రీపాటింగ్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అరేంజ్ ఏ విధంగా మేనేజ్ చేస్తాం అనే దాని గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది యూనిట్ ఫైవ్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తే రైట్ అబౌర్డ్ ల్యాండ్స్కేపింగ్ ఆఫ్ అర్బన్ రూరల్ అండ్ పెరి అర్బన్ ఏరియాస్ ఏ విధంగా ల్యాండ్స్కేపింగ్ చేస్తారు అనే దాని గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది సెకండ్ చూస్తే రైట్ ఏ నోట్ ది క్యాక్టీ అండ్ సక్ ప్లాంట్స్ ఇది యాక్చువల్ ఇంత ముందు యూనిట్ ఇది సారీ ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది ఒకసారి ఇది మాత్రం చూ చూడండి నెక్స్ట్ చూస్తే రైట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్నమెంటల్ షేడ్ అండ్ ఫ్లవరింగ్ ట్రీస్ ఫర్ టౌన్ రోడ్స్ ఓకే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్నమెంటల్ షేడ్స్ అండ్ ఫ్లవరింగ్ ట్రీస్ ఫర్ టౌన్ రోడ్స్ గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది అండ్ వర్క్ రైట్ అబౌట్ ఫేమస్ గార్డెన్ ఆఫ్ ఇండియా బై కవరింగ్ బృందావన్ గార్డెన్ లాగ్బాగ్ గార్డెన్ అండ్ గవర్నమెంటల్ బటానికల్ గార్డెన్ ఇంతకుముందు కూడా మొగల్ గార్డెన్ ఒకటి ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి అది ఇక్కడ మెన్షన్ చేయట్లేదు అది అక్కడ చదువుతారు కాబట్టి అది సేమ్ పాయింట్ ఇక్కడ మీరు రాసేసి సరిపోతుంది నెక్స్ట్ అండి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆర్ నీడ్ ఫర్ ప్లాంటింగ్ మెటీరియల్ ఫర్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో కానీ డిఫరెంట్ ఏరియాస్ లో మనం ప్లాంటేషన్ చేయడం వల్ల యూజ్ ఏంటి ఎందుకు చేయాల్సి వస్తుందని దాని గురించి చూసుకొని వెళ్ళండి సిక్స్త్ క్వశ్చన్ చూడండి బ్రైట్ ఏ నోట్ అంది యూసేజ్ ఆఫ్ విజిట్ టు గార్డెన్స్ అండ్ మినిస్ట్రేషన్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ దీని గురించి చూసుకొని పోతే సరిపోతుంది ఫ్రెండ్స్ వి మనకు ఉన్నటువంటి ఫైవ్ యూనిట్స్ దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ హోప్ ఇది డెఫినెట్లీ మీకు యూజ్ అయితే అవుతుంది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ద వీడియో అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ది కామెంట్ బాక్స్ థ్యాంక్ యూ